ఇలా చెప్పేది బుద్ధి ఉండాలి, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. వాడు కూడా పిచ్చి పడితే నువ్వు పెడతావా, నాకు అర్థం కాదు మాట్లాడేది. చూపెడతావా 60,000 కోట్ల ఆస్తులు చూపెడతావా? ఇదేనా నాకు అర్థం కాదు మీరు అడిగే ప్రశ్న. ఒక జర్నలిస్ట్ వాళ్ళు అనేది ఎట్లా అడతామండి? మీరు జర్నలిస్ట్ అయితే సారీ మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? జర్నలిస్ట్గా విశ్లేషణ చేయాలి కదా నువ్వు. ఎక్కడ నేరా బేవకూఫ్ అని వాడు అడగాలి నువ్వు అక్కడనే. నువ్వు ఎక్కడెట్టు రాపో, అర్థం పడదనే ముచ్చడైంది మాట్లాడతారు. బాధ్యత గల జర్నలిస్ట్ పోయినా నువ్వు? 60,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి తెలుసా? ఏమన్నా ఎంత మాట్లాడతారా? మేము ఆ పంచ మేళం చూసుకుంటూ కూర్చుంటాము, వేరే పని లేదు. మీరు కూడా సారీ బ్రదర్, ఇది పద్ధతి కాదు. యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్. అఫ్ కోర్స్ యూఆర్ జర్నలిస్ట్ బట్ యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్. 60,000 కోట్ల ఆస్తులని 70,000 ఇదావా? బుద్ధి తక్కువ గారు మేము గొంతు కోసుకుంటాము, మేము రాము, మా సమ్మె ఆగదు, మా డిమాండ్ నెరవేర్చడానికి సమ్మె ఆగదని ప్రతిరోజు వాళ్ళు చెప్తుంటే ఏం చేయాలి చెప్పండి మీరు. ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ గైడ్ మీ. కోర్టు చర్చలు జరపని చెప్పిందా? కనీస సంస్కారం కోర్టు చర్చ, హైకోర్టు ఉన్నత న్యాయస్థానం చర్చలు జరపని చెప్పింది. దాని మీద సీఎం గారి దగ్గర మీటింగ్ జరిగి జరపండి చర్చలని చెప్పినాం. దానికోసమని ఆగచ్చు కదా, ఆ మాత్రం సంస్కారం ఉండద్దా? ముఖ్యమంత్రి నచ్చితారా? యూనియన్ నాయకుల సంస్కారమా? ప్రభుత్వ అధినేతని తిట్టి మీ సమస్యలు పరిష్కరించుకుంటారా? జరిగే పనేనా? అంటే సమస్యలు పరిష్కారం కావాలని నైజమా, రాజకీయ నైజమా? ఏమనుకోవాలి దాని వెనుక ఏమన్నది అనుకోవాలా? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ. అంటే ఇప్పుడు యూనియన్ నాయకులు ఉన్న వాళ్ళు ఎంత బాధ్యతగా మాట్లాడారండి? కార్మికుల భవిష్యత్తు, కుటుంబాల భవిష్యత్తు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా? ఎంత సంయమనం పాటించాలా? ఏం మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడే మాటలు మీరు వింటున్నారు కదా? వీడు తోకగాడు చెప్తున్నాడు అసెంబ్లీ రద్దు అన్నాడు. ఈడావా నాకు అర్థం కాదు. ఇవాడు గవర్నమెంటు చెప్తే కనబడుతుంది. ఇప్పుడు ఎవడు కూలిపోతుండ్రు? ఇప్పుడు కూలిపోయేది ఏంటి కనబడతలేవా? కార్మికులు అమాయకులు అయితే ఎక్కడో అక్కడ పోయి దరఖాస్తు పెట్టుకొని జైన్ కావాలా? డూ యూ స్టాండ్ బై దాట్? డూ యూ స్టాండ్ బై దాట్? యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? ప్లీజ్ టెల్ మీ, నీకు ఇస్తాను రెస్పాన్సిబిలిటీదా? ఇప్పుడే నా ఎంబడి రాను సారీ బ్రదర్. నేను ఏమంటున్నా అంటే, నేను ఉపోద్ఘాతంలో చెప్పిన మీకు అర్థం కావాలని చెప్పి, ఆర్టీసీ విషయంలో నాకున్న సానుభూతి, నాకున్న లోతైన అవగాహన ఇంకోలకు లేదు. ఆ సంస్థ నష్టంలో ఉంటే లాభంలో తెచ్చిన వ్యక్తి నేను, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. పిచ్చోడు తిన్నాడు తిన్న నేను విశాఖపట్నం బస్ స్టాండ్ కూడా పోయినా. ఆర్టీసీ టాయిలెట్ కూడా సందర్శించాను నేను. ఎట్లా ఉంటే మంచిగా ఉంటుంది, ప్రజలు వాడకపోతే ఎట్లుంటుందని చెప్పి చాలా డీప్గా పోయి సంస్కరణలు తెచ్చి మా కష్టపడి దాన్ని లాభాలు తెచ్చింది. వన్ డే ఇండియాలో ఏ చీఫ్ మినిస్టర్ కూర్చోడు? ఒక దినమంతా వైసరావుడలో వాళ్ళతో కూర్చొని వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళకి సాయం చేసి మీకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఆ ఒక్క సంవత్సరం ఇచ్చిన 750 కోట్లు. ఐ వాజ్ క్వైట్ సింపథెటిక్. అయినా మేము తింటాం తిడతాం, మేమేం చెయ్యం, బతికే పైన అవ్వండి. నాకు అర్థం కాదు, బతక ఊటని పిల్ల మంత మంచి ఎగిరింది అన్నట్టు బతకదలుచుకున్నావు అంటే సంస్థ సీ నీ యూనియన్ తోక నీ సంస్థ ఉంటుంది అనే యూనియన్ ఉండే. వెర్ ఇస్ ద యూనియన్? సంస్థనే పోతుంటే ఉన్మాద స్థితికి లోనై కార్మికులలో పిచ్చి ఆలోచనలు ప్రవేశపెట్టి వాళ్ళ బతుకులు నాశనం చేస్తుండే వీళ్ళు. మీరు అన్నట్టు అమాయక కార్మికుల మాది మేము బతకాలనుకుంటే పోయి డిపో దరఖాస్తు పెట్టుకోవాలా? నేనేమో వాడు పోయి పెట్టుకోవాలి కదా బాబు. నువ్వు కందకు లేని దురద కత్తిపీడకి ఎందుకంటే నువ్వు ఎందుకు మానేస్తున్నావు వీడ? అంతే కదా ఏమంటారు? నేను అనుడు కాదే బాబు, వాస్తవం. నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావే, నీ అంత నువ్వు వెళ్ళిపోయినా నాకు చెప్పబెట్టకుండా నువ్వు డిస్మిస్ చేసుకున్నట్ట నేను తీసేసినట్ట చెప్పి. సింపుల్ మాట దానికి బ్రహ్మ పదార్థం ఉన్నా అదే. వాడు వెళ్ళి వెళ్ళిపోలేదు గమ్మతున్నది అనాథరైజ్ ఆప్షన్స్ కదా. నువ్వు ఇల్లీగల్ అయితే కదా, లీగల్ స్ట్రైక్ అయితేనేమో పద్ధతి ఉంటుంది. ఇల్లీగల్ స్ట్రైక్లో పోయి కన్సల్టేషన్ ప్రాసెస్ ఆన్ ఉండగా పోయి నువ్వే పోయి నువ్వు నిన్న ఎవరు ఎల్లగొట్టాలి? ఇప్పుడు ఎల్లగొట్టరు కూడా కాగితం కాదు దానికి ఎవరు ఎందుకు వెళ్ళగొడుతున్నా అర్థం కాదు.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.